సో డైరెక్టర్ గారు ఈ మాట అన్న తర్వాత ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందే. ఓకే, లాస్ట్లో మాట్లాడతారంట సార్. సో డైరెక్టర్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అందరికీ. ఫస్ట్ వెంకటేష్ గారు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. వెంకటేష్ గారు రావటం వల్ల కొంచెం సినిమా కొంచెం వాల్యూ పెరిగింది. పట్నాయక్ గారు అందంతా ఎరేజ్ చేసేయండి సినిమా గురించి. మామూలుగా మా సినిమాల గురించి నేనే మాట్లాడతాం, సొంత సినిమా గొప్ప చెప్పుకోవటం అలవాట్లేదు నాకు. ఆయన మధ్యలో గ్యాప్ రావటం వల్ల అలవాటు పోయినట్టుంది. దయచేసి అది ఎరేజ్ చేసి. నా టార్చర్ని భరించి నాతో పనిచేసి సినిమా ఫినిష్ చేసినందుకు హీరోకి, హీరోయిన్కి, ప్రొడ్యూసర్కి అందరికీ థ్యాంక్ యూ. ఆర్పి పట్నాయక్ గారికి కూడా థ్యాంక్స్. టార్చర్ లేదండి సార్, పెట్టాను ఒక పాటకి. అలవాటు అయిపోయిందేమో సార్ ఫస్ట్ నుంచి. అంతే, ఇంకా చెప్తానికి ఏం లేదు. ఈ సినిమా బేసిక్గా తీయటానికే కారణం, కొన్ని వందల మందికి ఛాన్స్ ఇచ్చిన రామానాయుడు గారి కోరిక మీద నేను ఈ సినిమా తీసా. అభితో చేయటానికి ఆయనే మెయిన్ రీజన్. సో థ్యాంక్స్, ఏది ఏం చెప్పినా మీరు నాకు చెప్పొద్దు, ఆయనకే చెప్పాలి. ఈ సినిమా జరగటానికి, తీయటానికి, సినిమా బాగా రావటానికి కూడా కారణం ఆయనే కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్తో బాగా ఆడొద్దని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం విక్టరీ వెంకటేష్ బాబు గారికి చేద్దాం మైక్ సార్.